మనతో ఇక్కడ అమరావతి రైతుల పాదయాత్ర 2.0 అనేది రెండోసారి చేస్తున్న పాదయాత్రలో ఇది 32వ రోజుకి వచ్చింది. మనతో పాటు అమరావతి రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి కనుక్కుందామండి. సార్ చెప్పండి సార్, మీ పేరు అది చెప్పండి. నా పేరు వెంకట్రావు అండి, మాది పెద్దపరిమి అమరావతి. మేము ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాము. మా పాదయాత్ర ఎందుకు చేస్తున్నాము, మా భూములు పోయి మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని కాపాడండి అని 5 కోట్ల ఆంధ్రులకి అడుక్కుంటూ మేము మా బాధలు చెప్పుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఉండ్రాయవరం గ్రామంలో స్టార్టింగ్లో మూడు రాజధానులు అనుకుంటూ ప్లకార్డులు పెట్టుకొని బెలూన్స్ ఎగరవేశారు. సరే మీరు ఎగరవేసుకుంటే మీకు తప్పు లేదు, మేము కాదనం. సరే మేము 33,000 ఎకరాల భూములు ఇచ్చాము అమరావతిలో. మీరందరూ మాట్లాడుతున్నారు కదా, తలా 1 ఎకరం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. అడిగి మీరు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు మా ఎకరాలని చెప్పి మీరు అడగండి. మేము భూములు ఇచ్చాం కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది. అదే భూములు ఇవ్వకపోతే మేము ఇంటి దగ్గర ఉండి మేము కూడా మీలాగానే మాట్లాడేవాళ్ళమే. అంటే మీ మాత్రం మాకు చాలు కదా. సరే మీరందరూ వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, రోడ్లు వేయండి. మీరు రోడ్లు వేయండి, మీ తల 1 కోటి లక్ష రూపాయలు ఇచ్చి రోడ్లు వేయండి. ఆ గొంతలు పూడ్చి రోడ్లు వేయండి. మీరు మూడు రాజధానులు కావాలంటున్నారు కదా, సరే విశాఖపట్నం అంటున్నారు, విశాఖపట్నంలో 1 ఎకరం మీరు తయారు చేయండి. 10 ఎకరాల భూమి రైతులను అడిగి తీసుకోండి, అప్పుడు తెలుస్తుంది ఎవరు వేయిందో. మేము క్షమాపణ చెప్పి వెళ్తాము. మూడు రాజధానులు అంటున్నారు కదా మీరు, తలా కట్టి భూమి ఇవ్వండి. మీరు తలా 1 ఎకరం వసూలు చేయండి మీరు ఎవరైనా సరే. అలాగే పాదయాత్ర చేసే మహిళల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు తిరిగి మేము కూడా అన్నామంటాడు, మీకు మాకు తేడా ఏం లేదు. ముంగల మాట అనేటప్పుడు 1 ఏళ్ళు చూపించాడు, తిరిగి 4 ఏళ్ళు మీ వైపే వస్తాయి. అది ఆలోచించుకొని మాట్లాడండి. ఆడపిల్లల గురించి అసభ్య మాట్లాడటం చాలా తప్పు. అలా మాట్లాడిన తిరిగి అవి మీకే వర్తిస్తాయి. అది మీరే ఆలోచించుకోవాలి. మనం అంటున్నాము, మనం ఇళ్ళ దగ్గర ఉంటున్నామో లేదో మీకు తెలుస్తుంది. మీరు ఈ మాట అన్నప్పుడు మనం కూడా ఉండలేదు కదా, మనకు కూడా ఇలాంటివి వర్తిస్తాయి అని చెప్పి ఆలోచించాలి. అలాగే మేము రాజధాని కాదు, మీరందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. మా దగ్గర డాక్యుమెంట్తో సహా మేము చూపిస్తాము. మేము పెయిడ్ ఆర్టిస్టు, మీరు 500 రూపాయల కూలికి పలావ్ ప్యాకెట్లకు వచ్చారో మేము నిరూపిస్తాము. మీరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కూలిచ్చాము, మాకు 40,000 రూపాయలు కౌలు ఇస్తున్నారు. ఎప్పుడు కోర్టులో జడ్జి గారు చెప్పిన తర్వాత, మే నెలలో రావాల్సింది, ఆగస్టు నెలలో ఇస్తున్నారు. అది కోర్టు జడ్జి గారు చెప్తే తప్ప అందరికి వేయరు. 2-3 గ్రామాలకు అసలు వేసే పరిస్థితి లేదు. నువ్వు ఇచ్చే 40,000 రూపాయలు ఇంటి ఖర్చులు కూడా చాలవు. 1 ఎకరం రైతులు ఉన్నాము, 1 ఎకరం డబ్బులు 40,000 రూపాయలు ఇస్తే దేనికి సరిపోవు. మేము పొలం మాకు ఇచ్చిన డాక్యుమెంట్లు బ్యాంకులో పెట్టుకుందామని వెళ్తే బ్యాంకులు ఇది కోర్టు పెండింగ్లో ఉంది, ఇది పనికిరాదని చెప్తున్నారు. అలాంటి పరిస్థితిలో మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. లేకపోతే మాకు అంత అవసరం. ఈరోజు మేము భూములు ఇవ్వకపోతే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మేము మీలాగనే ఇళ్లలో ఉండేవాళ్ళం కదా. అదేంటి పరిస్థితి. జై అమరావతి, జై హో అమరావతి. ఇక్కడ మద్దతుగా కానీ లేకపోతే వాళ్ళ పాదయాత్ర చేయడానికి కానీ మెయిన్ రీజన్స్ అనేవి మనం కనుక్కుంటున్నాం. అదేవిధంగా మనతో పాటు తనకు సంబంధించిన డాక్టర్ స్వామినారాయణ ఒక మేడం ఉన్నారు, ఆవిడని కూడా కనుక్కుందాం. నమస్తే మేడం, మీరు అమరావతి రైతుల పాదయాత్రకి మీరు మద్దతుగా వచ్చారు, తనకు రండి. మీ పేరు అది చెప్పి ఒకసారి ఎందుకు మద్దతుగా ఇస్తున్నారు మీరు వీళ్ళకి అనేది మాకు చెప్పండి. నా పేరు సుంకవల్లి నాగకాంత శిరోమణి, వైఫ్ ఆఫ్ డాక్టర్ పాండురంగ్ గారు, తణుకు. నేను ఈ రోజున, నిన్న ఈ రోజున కూడా అమరావతి రైతులకు మద్దతుగా వచ్చాను. ఎందుకు వచ్చానంటే మన గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 35,000 ఎకరాలు కావాలి అని అనటంతో, చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ప్రతిపక్షంలో ఉండి అన్న ఉద్దేశంలో, ఈయన కూడా చాలా సంతోషంగా రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరికీ తగినట్టుగా వాళ్లకు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఏమీ సింగిల్ ఎన్పి ఇవ్వకుండా రైతుల దగ్గర 35,000 ఎకరాలు పూలింగ్ చేసి తీసుకున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎవరు సొంత బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళకి కూడా అలా ఎవరు ఏమీ పైసా తీసుకోకుండా, కానీ అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి, మన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఎంతో వైభవంగా అమరావతి క్యాపిటల్ తయారవుద్దని, దానిలో వాళ్ళ పిల్లలు భవిష్యత్తులు బాగుంటాయని, వాళ్ళు రైతులుగా ఎన్నాళ్ళున్నా ఇలాగే ఉన్నాం కదా, మన అమరావతి రాజధాని అయితే మన జీవితాలన్నీ బాగుపడతాయని వాళ్ళు ఎంతో ఆశపడి
చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చి వాళ్ళు వలములు ఇచ్చినారు. ఇస్తే వాళ్ళు ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇల్లు లేదని, అస్తమాను కూడా చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, అక్కడ ఉండడు అని మన మంత్రి గారు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను, దేశంలో ఎక్కడా దేశంలోనే లేని విధముగా అమరావతిని నిర్మిస్తాను అని రైతులకు చెప్పడంతో వాళ్ళు కూడా నమ్మి ఎంతో ఆశపడి ఎంతో సంతోషంగా ముందుకొచ్చి వాళ్ళు ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు మూడు రాజధానులు, మూడు రాజధానులు అని అంటున్నారు. మూడు రాజధానులు ఎవరు అడిగారు? సరే మూడు రాజధానులు కడతానంటున్నారు, ఓకే కట్టండి కాదంటలేదు, కానీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆ రైతులకు న్యాయం చేసి మీరు మూడు రాజధానులు కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ రైతుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క సహచర మంత్రులు చెప్పి ఆయనకి కనువిప్పు కలిగించి దేవుడు కూడా ఆయనకి మంచి మనసును ప్రసాదించి ఆయన మనసు ఇప్పటికైనా మార్చుకుని ఈ రైతులకు న్యాయం చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై అమరావతి. ఈరోజున మనకి పాదయాత్ర, ఈ రైతులు చేస్తున్న పాదయాత్ర 2.0 రెండోసారి చేసే పాదయాత్రలో మనతో పాటు చాలామంది రైతులు ఉన్నారు. మనం రైతులతో ఉన్నాము, మరొక రైతుతో మనం రైతు కుటుంబంలో ఉన్న వారితో మనం మాట్లాడుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు, మీరు ఏం చేస్తారు, ఎక్కడండి? నా పేరు కృష్ణ అండి, ఉదండరాయనపాలెం గ్రామం మాది. పాదయాత్రలో భాగస్వామ్యం చేయడానికి నేను కూడా వచ్చాను అన్నమాట. యాక్చువల్గా నాకు పొలం అనేది ఉదండరాయనపాలెంలో సెంటు భూమి కూడా లేదండి, కానీ రైతులు 34,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ఇచ్చారు. అందరూ సన్న చిన్నకారు రైతులు, అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళ రైతులకి 1,250 గజాలు, అంటే ఆల్మోస్ట్ 28-30% భూమి ప్రభుత్వం రైతులకు వెనక్కిచ్చింది. అంటే ఇంకా దగ్గరగా 70% భూమి ప్రభుత్వం అంటే ఎవరంటే 23 జిల్లాల్లో 26 జిల్లాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, 26 జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంది. ఏది 70% భూమిలో, రాజధానిలో ఉన్న 70% భూమిలో అందరికీ 70% భూమి మీద పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా, లేదు నా పిల్లల భవిష్యత్తు కోసం ఈ 70% భూమి అనేది 13 జిల్లాల వాళ్ళు, ఉమ్మడి 13 జిల్లాల వాళ్ళు కానీ, విభజించిన 26 జిల్లాల వాళ్ళు కానీ అందరికీ భాగస్వామ్యం ఉంది. అందరి అభివృద్ధికి ఆ 70% భూమి అనేది ఉపయోగపడదు. ఇంకొకటి, ఒక గ్రామం నుంచి బయటికి వెళ్ళగానే మన ఐడెంటిటీ చెప్పుకోవాలంటే మన గ్రామం పేరు చెప్పుకుంటాం, ఒక రెస్పెక్టబుల్గా చెప్పుకుంటాం. ఒక ఆ గ్రామానికి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో, దాంట్లో ఉన్న గౌరవం ఎంత ఉంటుందో డెవలప్మెంట్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. అలానే ఒక రాజధాని అనేది ఒక ఆత్మగౌరవం ప్రతి పౌరుడికి కూడా. బయట దేశాలకు వెళ్ళినప్పుడు కానీ, ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు, మీది ఎక్కడ ఏ రాష్ట్రం అన్నా మీ రాజధాని ఏదన్నా కూడా అది చెప్పుకుంటే తలెత్తుకునేటట్టు గౌరవంగా ఉండాలి, అంత గుర్తింపు అనేది ఉండాలి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మాకు ఉండేది, ఇంతకుముందు ఉండేది. ఈ రోజున అమరావతిలో మా హైదరాబాద్లో మా పిల్లలు చదువుకుంటున్నా కూడా పిల్లల్ని మీ రాజధాని ఏదంటే చెప్పుకోవటానికి కొంచెం అవమానం. రాష్ట్రం ఏదంటే మాది ఆంధ్ర అని చెప్పుకుంటాను కూడా ఇది లేకుండా ఇబ్బంది పడతా, మా తెలంగాణ అన్నంత ఇదిగా పిల్లలు కూడా భయపడుతున్నారు అన్నమాట చెప్పుకోవడం. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఆత్మగౌరవం లాంటి రాజధాని అనేది మనకి లేకుండా పోయింది. ఆ ఐడెంటిటీ లేకపోయేసరికి మనకి మనకే రికగ్నైజేషన్ లేకపోతే బయట వాళ్ళు మనల్ని ఎలా గుర్తిస్తారు? అందుకని రాజధాని అనేది ఖచ్చితంగా కావాలి. అందుట్లో భూసేకరణ చేసేసి, భూమి సమీకరణ చేసి, రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తర్వాత రాజధానికి కావాల్సినంత ల్యాండ్ ఉంది, అవైలబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ 15,000 కోట్లు ఖర్చు పెట్టేసి పనులు మొదలయ్యి ఉన్నాయి. దాంట్లో 9,200 కోట్లు ఖర్చు పెట్టేశారు ఆల్రెడీ, అన్ని నిర్మాణాలు జరిగినాయి. 120 కోట్లు ఖర్చు పెడితే 175 మంది ఎమ్మెల్యేలకి ఉండటానికి అన్ని హంగులతోటి అపార్ట్మెంట్లు రెడీగా ఉన్నాయి, 95% కంప్లీట్ అయిన అపార్ట్మెంట్లు ఉన్నాయి. అటువంటి 120 కోట్లు ఖర్చు పెట్టకుండా దగ్గర సంవత్సరానికి 200 కోట్లు ఖర్చు పెట్టేసి ఏది అద్దెబద్ధం కదా, ఎమ్మెల్యేలందరికీ అద్దెబద్ధం కదా, నెలకి 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ప్రభుత్వం ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తూనే ఉంది. అంటే 120 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దగ్గర 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎందుకు సంవత్సరానికి? అది ఎవరి డబ్బులు? అవన్నీ మా డబ్బులు. దానివల్ల ఏమవుతుంది? మాకు బస్సు ఛార్జీలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, పన్నులు అన్ని రకాల పన్నులు పెంచారు. ఎందుకు పెంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? సంక్షేమ పథకాలే ఇవ్వాలి, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా, దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ ఎక్కడి నుంచి ఇవ్వాలి? మనం డెవలప్ అవుతా, మనం డెవలప్ అయ్యి మనకి సరిపాను ఉంచుకున్న తర్వాత మిగిలిన 10 మందికి పంచుతాం ఎవరైనా కూడా. అంతేగాని అప్పులు తీసుకొచ్చేసి పనిచేసి అవి మళ్ళీ మళ్ళీ తినేస్తుంటే పౌరులు ఎలా బతకాలి, మనం ఎలా రెస్పెక్టబుల్గా ఉంటాం? ఒక గౌరవం అనేది లేకుండా ఉండటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట మాకు. అది ఎప్పుడైతే అమరావతి రైతులు 25% 30% ల్యాండ్ తీసుకుని రైతులే ఇంత పాదయాత్ర చేస్తుంటే 70% భాగస్వాములైన
పౌరులందరం మేమెందుకు భాగస్వామ్యం కావద్దు, మేమే ఖచ్చితంగా చేయాలి. రైతే రాజు అని బ్యానర్లు పెట్టారు మాకు. రైతే రాజు అని కింద ఏమంటున్నారు, 157 కోట్లు మేము ఇచ్చామంటున్నారు. అసలు రాజు అనేవాడు పోషించేవాడా, లేదంటే ఎవరన్నా వేస్తే తీసుకునేవాడా? అయినా వాళ్ళ జేబుల్లో డబ్బులు నుంచి ఇస్తున్నారా? అది చాలా అవమానకరంగా రైతుల్ని అవమానిస్తా. మేమేదో మీ ఖాతాల్లో డబ్బులు వేసాము, మీరు రాజులని చెబుతున్నారు మమ్మల్ని, మళ్ళీ మీరే మేము పోషిస్తున్నాం అన్నట్టు మా ముఖాన డబ్బులు వేస్తున్నట్టుగా బ్యానర్లు కట్టడం అనేది, అది ఎంత అవమానకరంగా రైతులను చూస్తున్నారనేది వాళ్ళు అర్థమవుతుంది. ఇటువంటి అవమానకరమైన ఇంకోటి అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా వాస్తవాలు ఏంటనేది తెలుసు. ఎంతవరకు రాజకీయాలంటే రాజకీయాలు చేసుకోండి, మేము కాదంటలా. కానీ ఒక ఐక్యత యూనిటీ తీసుకురాకుండా మన రాష్ట్ర ప్రజల్లో ఎక్కడెక్కడ ప్రాంతాల వారీగా కులాల వారీ, అసలు రైతుకి కులం చెప్పిన, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి, రైతులకి కులం అంటగట్టిన ముఖ్యమంత్రి కాదు, ఎటువంటి మేధావిని కూడా ఇంతవరకు భూమండలంలో నేను చూడాల. ఒక ముఖ్యమంత్రి వచ్చి రైతులకి కులము ప్రాంతము అంటగట్టి మాట్లాడాడు అంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రైతులనే వాళ్ళు 10 మందికి పెట్టాలండి. మేము భూమి నుంచి పుట్టిన వాళ్ళే, ప్రతి జీవి కూడా భూమి నుంచే పుట్టుక వచ్చింది. ఆ భూమి నుంచి పండించిన పంటతోటే అందరం జీవిస్తున్నాం. అటువంటి పంట పండించి సొంతగా 10 మందికి పెట్టగలిగే రైతుని ఈ రోజున ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే మాకు పాదయాత్రలో తెలుస్తుంది ఎంతమంది ఎంత ఆత్మీయ భావంతో మమ్మల్ని కలుస్తున్నారంటే పలకరిస్తున్నారంటే మాకంటే ఎక్కువ వాళ్ళు మాత్రం పడుతున్నారు. ఎందుకు? ఒక రైతు అనేది వాస్తవం ఏమిటనేది అందరికీ అర్థమవుతుంది. మేము పాదయాత్రలోకి రానున్న వాళ్ళు మాకు తెలియదు కావాలనుకుంటాం, బయట విషయాలు బయట వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు, మేము ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నాం అనుకుంటాం. మాకంటే ఎక్కువ వాళ్ళు ఫీల్ అయ్యి ఒక ఆత్మీయుల్లాగా మమ్మల్ని పలకరిస్తుంటే, నిన్న తణుకులో కూడా అంత ఉద్రిక్త వాతావరణం ఉన్నా కూడా ప్రజలందరూ మహిళా మండలందరూ ఒక్కసారిగా మాలోకి వచ్చి కలిసి మాకు సంఘీభావంగా ఎంతో ధైర్యం చెప్పారన్నమాట. అది చూస్తేనే మాకు తెలుస్తుంది ఎంతమంది ఆత్మీయంగా ఒకరికొకరు మనసుల్లోనే మాకు గౌరవిస్తున్నారనేది తెలుస్తుంది అన్నమాట. ఖచ్చితంగా అమరావతి రాజధానిని సాధించుకోగలుగుతాము. అమరావతి రాజధాని సాధించుకుంటూ కాదండి, కోర్టులు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చినాయి. అమరావతి రాజధాని ఒక 29,000 మంది రైతుల భాగస్వామ్యంతో ఏర్పడింది కాబట్టి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి లేదు, శాసనంలో చేయడానికి కూడా ఒకసారి అయిపోయిన శాసనాన్ని మళ్ళీ కాదు అనడానికి లేదు. మీరు ఆ ఒప్పందాన్ని పూర్తి చేసిన తర్వాత మీరేమన్నా చేసుకోండి చెబుతున్నాయి కోర్టులు కూడా. అందుకని అమరావతి ఖచ్చితంగా నిలబడే ఉంటుందండి. దాన్ని డెవలప్ చేయాలనేది మేము ప్రతి ఒక్కళ్ళని కోరుకున్నాం. ఇప్పటికైనా రియలైజ్ అవ్వగలిగితేనే వాళ్ళకనేది రాజకీయ భవిష్యత్తు అయినా ఏదైనా నాయకత్వ భవిష్యత్తు అయినా ఒక గౌరవప్రదమైన విలువ అయినా వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు కూడా దిగజారి మాట్లాడితే ప్రజలను విడగొట్టాలని చూస్తే మాత్రం అది వాళ్ళకే ఇబ్బంది, కానీ మాకైతే ఏమి ఇబ్బంది కాదు. జై అమరావతి అండి, జై హో అమరావతి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా మిగిలిన రైతులను ఇంకా కనుక్కుందాం, మనం మిగిలిన విషయాలు కూడా. థ్యాంక్ యూ. ఈ రైతుల పాదయాత్ర 2.0 ఈ 2వ పాదయాత్రలో రైతులు నిన్నటి దినాన తణుకు నియోజకవర్గాన్ని దాటి ఈరోజు నిడదొల నియోజకవర్గంలో అరుగుపెట్టగా వెలివెన్నులో ఉన్నామండి మనం. ఆ రైతులతో ఉన్నాం, ఆ రైతులను అడిగి అనుకుందాం వాళ్ళు. సార్ చెప్పండి సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు రామారావు అండి, వదులరాణిపాలి గ్రామం, అమరావతి నుంచి వచ్చాం మేము. అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రకి వెళ్తున్నామండి. అమరావతి, మీరు ఏం చేస్తారు సార్? అమరావతి, నేను అమరావతి రైతును అండి, దళిత రైతు నేను. ఎస్ అండ్ భూములు అండి మాకు, అదే 2 ఎకరాలు మేము భూమి అమరావతి రాష్ట్రానికి ఇచ్చాం. అదే సార్, ఇప్పుడు అమరావతిలో మీరు రైతులు అని చెప్పేసి అన్నారు కదా, మీరు అక్కడ మీకు పొలాలు ఇప్పుడు ఇప్పటికీ ఉన్నాయా లేదా? మా పొలాలు రాష్ట్రానికి ఇచ్చేసామండి మేము, అమరావతి కోసం ఇచ్చేసాం. ఓకే. చెట్లు మలిసిపోయినాయి మొత్తం, చెట్లు మలిసిపోయినాయి. ఆ పేగ పిచ్చి మొక్కలు మీగటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, మా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏదో కుర్రలను తీసుకొచ్చి సరిచేసి అలా యాక్షన్ చేస్తున్నాడు, సెంట్రల్ రోడ్లు వేసి చేస్తున్నాడు. కోర్టు 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేయమంది, 6 నెలల్లో రాజధాని కట్టమంది, 100 కోట్లు అవుతాయి అని చెప్పి చెబుతున్నాడు. 5 సంవత్సరాలు పట్టింది, 10 సంవత్సరాలు పట్టింది అని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదండి, ఇప్పుడు మీరు ఇలా రోడ్డు మీద రావడానికి కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి రాజధాని కట్టట్లేదండి, రాజధాని కట్టట్లేదండి, రాజధాని నాశనం చేశాడు. 80% పూర్తయిపోయిన రాజధాని ఆయన నాశనం చేశాడు. పిచ్చి మొక్కలు మలిసిపోయినాయి, ప్లాట్ల అభివృద్ధి లేడు, అక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి లేదు, ఎవరు కూడా అక్కడ రాజధాని పనులు జరగట్లేదండి. 80% పూర్తయిన రాజధానిని ఆయన నాశనం చేసి 3 రాజధానులు అంటున్నాడు. అదండి, ఇప్పుడు మీ పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందండి? 32 రోజులు అవుతుందండి. ఇవాళకి పాదయాత్ర మొదలుపెట్టి 32 రోజులు అవుతుందండి. మేము ఈ రోజున తణుకు దాటి నిడదవోలు వెళ్తున్నామండి. అదండి జరిగిన సంగతి.
మీకు ప్రజాదరణ ఎలా ఉందంటారు? ఈ గుంటూరు జిల్లా అయిపోయిందండి, బాగానే చేశారండి. కృష్ణా జిల్లా అయిపోయిందండి, బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చామండి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు పూలతో, వర్షంలో కూడా పూలతో అభిషేకం చేసి, పాలతో అభిషేకం చేస్తున్నారండి, పూల వర్షం కురిపిస్తున్నారండి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేల మంది వచ్చి మాకు సంఘీభావం తెలుపుతూ మమ్మల్ని ఆదరిస్తున్నారండి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ రైతులు అని చెప్పి పోస్టింగ్లు పెట్టి, మూడు రాజధాని అని చెప్పి ఫేక్ రైతులు తీసుకొచ్చి 100 200 ఇచ్చి వాళ్ళకి ముందు పంపించి మా మీద ఉసి కొలుపుతా దాడులు చేపిస్తున్నారండి. ఇది అంతా ఖండించాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మనం చాలామంది రైతులని అడిగి వాళ్ళ బాధలు లేకపోతే వాళ్ళ స్పందనలు అన్నీ కనుక్కుంటున్నాం. అదేవిధంగా ఈ 2 రోజులని తిరుగుతున్న మన శ్రేడ సంఘం కూడా ఉందండి ఈ రైతు పాదయాత్రలో. సో ఈ 2 రోజుల నుండి మనం చూస్తూనే ఉన్నాం, ఈ 3 రోజుల నుండి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కుందామండి. మేడం చెప్పండి అండి, మేము ఒక 2 రోజుల నుండి చూస్తూనే ఉన్నాము. మీరు మొన్న కూడా మాతో మాట్లాడినప్పుడు ఎక్కువగా స్పందించడం చూసాము. అసలు ఏంటి మేడం, ఈ 2 రోజులు ఎలా జరిగింది, ఏంటి అసలు ఈ పాదయాత్ర? బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. ఈ 2 రోజుల నుంచి మేము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, డీజీపీ గారు మాకు ఇవ్వలేదు, మేము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మేము వస్తుంటే పాదయాత్రగా, మాకు అసలు మా పక్కనే వాళ్ళు రాళ్ళు వేస్తే మా గతి ఏంటండి? పోలీస్ సెక్యూ ఎంతమంది అక్కడ ఉంది, వాళ్ళు పనులు వాళ్ళు దూరంగా ఉన్నారు. ఆ రోజు ఫస్ట్ రోజు అయితే అండి, ఫేక్ రైతులు గో బ్యాక్ అంటాం, జై జగన్ అంటాం. మేము జగన్ కోసమో చంద్రబాబు కోసమో మేము రాలేదండి. మా భూములు పోయినాయి, మా ఆస్తులు పోయినాయి. అదే ఒక పార్టీకి చెందిన వాళ్ళు అయితే చంద్రబాబు గారు ఉన్నప్పుడు భూములు ఇచ్చేవాళ్ళం కాదు, ఆ రోజు వేరే పార్టీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఆ రోజు అందరం అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని, నాయకుడు ఎవరైతే మనకే చేస్తారులే అని ఇచ్చారు భూములు. నువ్వు మాయి మాటలు చెప్పావు, ఆ రోజు ఒప్పుకున్నావు. నువ్వు ఇప్పుడు మాయి మాటలు చెప్పి మీకు సెంట్లు పెంచుతా, గజాలు పెంచుతానని చెప్పి మా ఇల్లు కట్టుకున్నాడు, వాకిళ్ళు కట్టుకున్నాడు అని ఓదరు కొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చావు.
Thank you.
Thank you.
జయ అమరావతి.
చేయకపోతే.